ఇప్పుడే జీఫై యాప్ డౌన్లోడ్ చేయండి, చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముత్యాల హారం లేకుండా కళ్యాణం జరిపించడానికి మనసు అంగీకరించడం లేదమ్మా. ఆ దొంగ ఎక్కడున్నా వెతికి పట్టుకుని హారం మీకు అప్పగించే బాధ్యత నాది పంతులు గారు. మీరు కళ్యాణం మొదలు పెట్టండి. ముత్యాల హారం లేకుండా కళ్యాణం జరిపించలేను అని పంతులు గారు అన్నారు కదా అన్నయ్య గారు. అలా అని స్వామివారి కళ్యాణాన్ని ఆపలేం కదా వదిన గారు, అది ఇంకా అరిష్టం. చీటీలో పేర్లొచ్చినా మా అక్క బావల చేతుల మీదుగా కళ్యాణం మొదలు పెట్టండి పంతులు గారు. నీకంత తొందర ఏంటి సీత, పెద్దవాళ్ళు మాట్లాడుతున్నారు కదా. అక్కడ అందరికంటే తానే పెద్ద అనుకుంటుందేమో. మంచి విషయం చిన్నవాళ్లు చెప్పినా పెద్దవాళ్లు చెప్పినా ఒకటే అన్నయ్యా. ముత్యాల హారాన్ని దొంగలెత్తికెళ్లడం మంచి విషయం కాదుగా రేవతి. ఆ దొంగ ఎక్కడున్నా వెతికి హారాన్ని తిరిగి తీసుకొస్తానని శివకృష్ణ గారు చెప్పారు కదా చెల్లాయ్. ఎప్పుడు తీసుకొస్తాడు, వచ్చే సంవత్సరమా? ఈ సంవత్సరం ఈ ముత్యాల హారం నా కొడుకు కోడలికే దక్కాలి. మా వారిని పోలీసుల్ని మరీ అంత చులకనగా చూడకండి గారు. దొంగలు పడ్డ 6 నెలలకి కుక్కలు మురుగుతాయన్న సామెత మీరు వినలేదా? చాలా లేట్గా రియాక్ట్ అవుతారు. నేను నా భర్త మొదలుపెట్టిన ఈ ముత్యాల హారం సాంప్రదాయాన్ని నా కొడుకు కోడలికి నేనే అందించాలి. ఇప్పుడేంటి, ఆ ముత్యాల హారం వెంటనే కావాలి అంతే కదా? అంతేగా అంటున్నారు, వేరే హారం ఏమైనా కొనుక్కొస్తారా? లేక మంత్రం వేసి పోయిన హారాన్ని గాలిలో ఎగురొచ్చేలా చేస్తారా? దొంగెత్తికెళ్ళిన దండ గాల్లు ఎగురుకుంటూ వచ్చిందేంటి? పాప భయంతో ఆ దొంగే విసిరేసుంటాడు. వాడు ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు, పదండి పట్టుకుందాం పదండి. ఆగండి, నేను ముందే చెప్పాను కదా కారణం లేకుండా ఏదీ జరగదు అని. ఈ జంటను ఆశీర్వదించాలని ఆ సీతారాములే ఇలా సంకల్పం చేసుంటారు. ఇది ముమ్మాటికి దైవాజ్ఞ. వీళ్ల పేర్లు కూడా సీతారాములే పంతులు గారు. ఆ సీతారాములు ఈ సీతారాముల్ని ఆశీర్వదించారు. ఇది నిజంగా అద్భుతం. ఈ జంటతోనే తమ కళ్యాణం జరిపించుకోవాలని ఆ స్వామివారు సంకల్పించి దొంగచేత ముచ్చలహారాన్ని ఎత్తుకెళ్లేలా చేసి తిరిగి ఆ హారాన్ని వీళ్లమెళ్ళలో వేయించారు. చిట్టీల్లో వచ్చిన మధుమిత సూర్యుల జంటతో పాటు ముత్యాలహారం మెళ్ళో పడినా ఈ సీతారాముల జంటని కూడా ముందు కూర్చోబెట్టి కళ్యాణాన్ని జరిపిద్దాం. అక్కకి నువ్వంటే చాలా ఇష్టం బావా. ఈ మాట నువ్వు చెప్తున్నావు గాని తను చెప్పట్లేదు. మధుగారు నోరు తెరిచి చెప్పకపోయినా మీ ఇద్దరికి ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం ప్రేమ సూర్య. మీరిద్దరూ కలిసుండే రోజు వస్తుంది. అవును బావా, కొన్ని బంధాలు మనం వద్దు అనుకున్నా వదిలిపెట్టవు. మీరిద్దరూ కలిసి జీవించాలని ఆ దేవుడు అనుకోబట్టే
ఈరోజు సీతారాముల కళ్యాణంలో మీరు పాలు పంచుకున్నారు. ఆ దేవుడి దయవల్ల నువ్వు త్వరలోనే బయటకొస్తావు బావా. మీరు మధుగారు కలిసి సంతోషంగా ఉండాలని నేను సీత మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సూర్య. మీరు కోరుకుంటున్నారేమో కానీ కొందరికి మేం కలిసి ఉండడం అసలు ఇష్టం లేదు రామ్గారు. కొందరంటే ఎవరు? మేమేనా? మా గురించేనా నువ్వు అంటున్నావు? ఏమండి, సూర్య జైలుకి వెళ్ళడానికి మేం విడివిడిగా ఉండడానికి కారణం మీరేగా? మేము ప్రేమ పెళ్లి చేసుకున్నామనే కదా మా మీద కక్ష పెట్టుకుని మమ్మల్ని కష్టాలు పాలు చేశారు. ఎందుకలా అపార్థం చేసుకుంటావు మధు? మీ నాన్న ఒకరిని అన్యాయంగా శిక్షించే మనిషి కాదు అని నీకు తెలీదా? నాన్న, నిన్ను సీతని మీ నాన్న ఒకేలా పెంచాడు మధు, కానీ నీ బుద్ధులు మాత్రం చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. సీతలా నువ్వెందుకు ఆలోచించో మధు. సీత నీకన్నా చిన్నపిల్లే అయినా తను నీ గురించి ఎంత మంచిగా ఆలోచిస్తుంది. అవును, మీ అందరికి సీత మంచిది, నేనే చెడ్డదాన్ని కదా. అలా అనుకోవడం నీ పొరపాటు మధు. మీ చిన్నప్పటి నుంచి మీ ఇద్దరిని నేను ఒకేలా చూశాను, ఎక్కడా మీకు ఏ లోటు చేయలేదు. అంటే మధుమిత సీత నా అన్నయ్య పిల్లలా, నా మేన కోడలు సీతే నా కోడలైందా, నా కొడుకు రామ్ నా మేన కోడలు సీతని పెళ్లి చేసుకున్నాడా? దేవుడా, నేను నా అన్నయ్య కుటుంబానికి దూరమైతే నా మేన కోడల్ని నా కుటుంబానికి దగ్గర చేశావా? జరిగిందేదో జరిగిపోయింది మధు, ఇప్పటికైనా నువ్వు మాతోరా, మా మాట విను. సూర్య బయటకొచ్చే వరకు మనింట్లో నీకే లోటు రాకుండా చూసుకుంటాం మధు. నువ్వు మనింట్లో ఉండడమే మంచిది. నేను ఎక్కడికి రాను అని మీకెన్నిసార్లు చెప్పాలి? నాకిష్టమైన చోట నన్ను ఉండనివ్వండి. బావ త్వరలోనే బయటకొస్తాడక్క, మమ్మల్ని నమ్ము. నేను బయటపడతానని తనకి నమ్మకం లేదు, నాతో కలిసి ఉండాలని తనకి ఇష్టం కూడా లేదు. ప్రేమ లేని చోట నేను కూడా ఉండలేను. పదండి సార్. రామన్నయ్య, మధు వదిన మిమ్మల్ని పిన్ని పిలుస్తుంది, నిన్ను కూడా రమ్మంటుంది, త్వరగా ఇంటికి వెళ్ళాలంట. పద ప్రీతి. బాధపడకండి నాన్న, బావ బయటకు రాగానే అక్క వచ్చేస్తుంది, అంతా సర్దుకుంటుంది, మేము వెళ్ళొస్తాం. అలాగే బాబు. జీఫై యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.